మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున అంతర్జాతీయ దొంగల ముఠాను మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలు డీసీపీ మీడియా సమావేశంలో వివరించారు. నిందితులు వరికుప్పల దశరథ, దుర్గం సందాస్, మహమ్మద్ జాబీర్, కౌశెట్టి రాకేష్ అనే నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించారనే దురుద్దేశంతో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద వాహనాలు అమ్ముకుంటున్న యాజమాన్యాల నుండి వాహనాలు కొని వాటికి సంబంధించిన ఫైనాన్స్ ఈఎంఐ కడతామని నమ్మించి మోసపూరితంగా వాహనాలను ఇతర ప్రాంతాలకు స్వాప్కు బొంబాయిలోని కొంతమంది వ్యక్తుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక గతంలో హైదరాబాద్ నుండి 16 కేసుల్లో జైలుకు సైతం వెళ్లగా తిరిగి మరలా బయటికి వచ్చి పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా నేరాలకు పాల్పడుతున్నారు. సుమారు 4.30 కోట్ల వాహనాలను అమ్మారని విలేకరుల సమావేశంలో డీసీపీ బారి వెల్లడించారు. ఇది మన వెహికల్ అండి. అదే సార్, అటువాడ అటువాడ పరిధిలో వెహికల్. ఎస్, దీని ఇదే దీంతోనే మనం ఐడెంటిఫై ఇది ఎక్కడిది అజయ్ ఇక్కడ రవీందర్ మంచి క్యాచ్. అది లేడీని పట్టినాం కదా శివ సార్, నువ్వు అది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వెళ్ళాను. ఇంకా చేయాలా, మంచి మంచి పనులు చేస్తూనే ఉండాలి. వెళ్ళాను వెళ్ళాను. లాస్ట్ టైం చేంజ్ స్టాండింగ్లో కూడా రోడ్డు వెళ్ళాను. ఈయన ఐటీ కోర్ అండి, బాగా పర్ఫెక్ట్ పర్సన్. మీరు కూడా విశేఖ కలిసగా కనబడుతున్నాయి కావాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి ఇంటర్నేషనల్ మూడ, దొంగల మూడని బట్వాడా పోలీసు వాళ్ళు పడుతున్నారు. ఇక్కడ ఎస్ఎఫ్ఓ గోపి, ఆయన ఎస్ఐ కుమార్, ఆయన టీం నందిరామ్ ఆధ్వర్యంలో కష్టపడ వాళ్ళ పేర్లు వారి కుప్పల దశరథ్, ఇలా పాత ఒకటి 38 ఇయర్స్, వంటేర అభివృద్ధి కూలీ, నివాసం ఎంజాల్ మండలం, అబ్దుల్లాపూర్ జిల్లా రంగారెడ్డి గ్రామం, దుర్కల్లకుంట మండలం, మాలుగుల రంగారెడ్డి. నంబర్ 2 దుర్గం సందాస్, తండ్రి పేరు రాములు, 34 ఇయర్స్, కులం నేత కానీ వృత్తి జేసీబీ ఆపరేటర్,
నివాసం వసంత నగర్ బాలకూర్తి మండలం పెద్దపల్లి. మూడో ఆయన కాశెట్టి రాకేష్, తండ్రి పేరు శ్రీనివాస్, 38 ఇయర్స్, కులం ఉప్పర, వృత్తి డ్రైవింగ్, నివాసం జగ్గీర్ గుడ్డ మండలం మేడ్చల్ రంగారెడ్డి. నంబర్ 4 మొహమ్మద్ జాబీర్, తండ్రి పేరు జఫర్, వయసు 34 సంవత్సరాలు, కులం ముస్లిం, వృత్తి స్క్రాప్ బిజినెస్, నివాసం సంతోష్ నగర్, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. ఈయన ఈ వైకుప్పల దశరథ్ ఈ గ్యాంగ్ పైన చెప్పిన 1, 2, 3 దుర్గం సందేశ్ కాశెట్టి రాకేష్, వీళ్ళు ఇది ఒక గ్యాంగ్. వీళ్ళు ఈ పెద్ద పెద్ద 10 టైర్స్ లారీలు, జేసీబీలు, చైన్ మషీన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకుంటారు. తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు, సిసిఎస్ హైదరాబాద్ 98 కేసెస్లో అరెస్ట్ అయ్యారు. అది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా, నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాడికి పాపం అవసరం ఉన్నవాడికి వాళ్ళు చేస్తారంటే వాడికి ఒక 2 లక్షలు 3 లక్షలు మనకి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ వీళ్ళని బట్టి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు, మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు నమ్ముతారు. నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి గాయబైపోతాడు. గాయబై ఈ మూట బాంబే వీళ్ళ కంటాక్ట్, బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది, అది మేము ఐడెంటిఫై చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇవి విదేశాలకు పోతున్నాయి. 3 వెహికల్స్ విదేశాలకు పోయింది, నెదర్లాండ్, కంబోడియా, సౌత్ ఆఫ్రికా. మన దగ్గర ఉన్న జేసీపీ, కీసరకు ఉన్న జేసీపీ, 2 జేసీపీలు సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. అక్కడ బై బోట్ బై షిప్, ఎందుకంటే ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొనేటోళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. అట్లా ఇది చేశారు. ఇంకోటి ఇలా 4 మొహమ్మద్ జాబీర్, మొహమ్మద్ జాబీర్ అనేది స్క్రాప్ బిజినెస్ హైదరాబాద్. కొత్త లారీలు కార్లు తీసుకుపోయి అక్కడ చేస్తే వాడు దానికి స్క్రాప్ చేసి పారేస్తారు, వీళ్ళు పైసలు పంచుకుంటారు. పైసలు పంచుకొని ఈ విధంగా వీళ్ళు వీళ్ళు జైలు నుంచి బయట వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అయినాయి, 6 మంత్స్ అయింది బయట వచ్చి. 6 మంత్స్లో 21 అఫెన్సెస్ చేసి, 21 అఫెన్సెస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట సేమ్ మోడస్ ఆపరాండి. గతంలో కూడా సేమ్ పద్ధతిలో చేసిండు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర 5 ఇన్నోవా క్రిస్టా కార్ ఒకటి, స్విఫ్ట్ డిజైర్ 1, 2, 3, 4, టోటల్ 5 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత అనంతపూర్లో మనం సీజ్ చేసినాం, ఒక టిప్పర్ ఉన్నది. తర్వాత ఒక చైన్ మషిన్ ప్రోక్లైన్ 50 లాక్స్ వర్త్, అది కూడా మనం సీజ్ చేసి అక్కడ తీసుకురావడం కష్టంగా ఉన్నది, అది అందుకే అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా కేసులో ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఇస్టేట్ నుంచి అప్రోచ్ అవుతున్నారు, మాకు కూడా మా ఏరియాలో ఇట్లా మోసాలు జరిగినాయని. అక్కడ నుంచి కూడా పిటిషనర్స్ వస్తున్నాం, అది కూడా మేము మా కేసులో యాడ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆ కన్సర్న్ పోలీషన్ వాళ్ళు కూడా మేము మాట్లాడి వాళ్ళకు కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మా డీసీపీ గారు, ఏసీపీ గారు, ఎస్సీఆర్బి అంటే మాకు ఇస్టేట్ క్రైమ్ బ్యూరో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కూడా వాళ్ళు మొత్తం ఇస్టేట్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంకా ఏమైనా కేసులు ఉంటే మనం ఈ పంచనామల ద్వారా ఇలా యాడ్ చేస్తాం. ఇసుండి ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే వాళ్ళు కూడా మా పోలీషన్కు అప్రోచ్ కావచ్చు, లేదా వాళ్ళ కన్సర్న్ పోలీషన్కు అప్రోచ్ అయ్యి మటవాడ ఎస్హెచ్ఓని కంటాక్ట్ చేయొచ్చు. చేస్తే మేము వాళ్లకు మా పంచనామాలో వాళ్ళ వివరాలు కూడా పొందపరుస్తాం, వాళ్ళ వెహికల్ కూడా ఎక్కడ ఉన్నా రికవర్ చేస్తాం. వాళ్ళు కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం, వీళ్ళకు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళ వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద మూట, చాలా పెద్ద గ్యాంగ్ ఇది.
ఇంకా ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఇంకా లోతుగా పోవాల్సింది ఉన్నది, ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఇంకా మళ్ళీ ఫర్దర్ వివరాలు కూడా మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.